ఏమైంది మొన్న మా సందీప్ రెడ్డి గారు ఏమడిగినరు? రైతు బంధు ఇంకా పడలేదు, నాట్లు అయిపోయినాయి, ఎరువు బస్తాలకు కూడా డబ్బులు అందే పరిస్థితి లేదు, గా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అని జడ్పీ చైర్మన్గా సందీప్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అడిగినాడు. ఆయన ఏం మాట్లాడిండు? ఇవాళ ఆయన మాటలు ఎవరన్నా హర్షిస్తారా? పోలీసులను పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థితి, అంటే అహంకారం, అధికారం ఉందనేటువంటి అహంకారం వాళ్ళలో కనబడతా ఉంది. ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలైందంటాడు, రైతు బంధు అడిగిన వాడిని చెప్పుతో కొట్టమంటాడు, రైతు బంధు ఎప్పుడు వేస్తారంట సందీప్ రెడ్డి గారిని జడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అంటే అహంకారం కనబడతా ఉంది. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించరు. తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు. నిజంగా అసలు వెంకటరెడ్డి గారికి ఇవాళ ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే ఆయన కేఆర్ఎంబికి ఇవాళ ప్రాజెక్టులు అప్పగించిన దాని మీద స్పందించాలి. ఇవాళ ఏమైంది, ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబికి అప్పచెప్తే ఏమవుతుంది? రేపు నల్గొండ జిల్లాకు త్రాగునీరు రాదు, నల్గొండ జిల్లాకు సాగునీరు రానటువంటి పరిస్థితి వస్తుంది. నీ ప్రాజెక్టే నీ చేతిలో లేకుండా పోతే, రేపు శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి జరగకపోతే సాగర్కు నీళ్ళు వస్తాయా? సాగర్కు నీళ్లు రాకపోతే నీ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ నడుస్తుందా? నీ సాగర్ ఎడమ కాలువకు నీళ్ళు వస్తాయా? రేపు మనకు తాగునీరు దొరుకుతుందా? అసలు దాని మీద స్పందిస్తలేదు. 2021లో నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు. కానీ మీరు పైకేమో మేము అప్పజెప్పమన్నారు, లోపలనేమో సంతకాలు పెట్టి వస్తున్నారు. ఇవాళ నిన్న కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పిందంటే ఇది నల్గొండ జిల్లా ప్రజలకు తీరని ద్రోహం జరుగుతూ ఉంది. ఈరోజు ఆనాడు వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నల్గొండను ముంచిండ్రు, పులిచింతల గట్టి ఆంధ్రాకు నీళ్లు ఇచ్చే పనిచేసిండ్రు. ఇవాళ మీరు జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా మళ్ళీ ఇవాళ ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్తే ఈ జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద స్పందించండి, ప్రజల ప్రయోజనాలు కాపాడండి. అధికారం ఉంది కదా అని ఇవాళ పోలీసులను వాడుకొని మా కార్యకర్తల మీద కేసులు పెట్టడమో, మా ప్రజాప్రతినిధులను బెదిరించడమో, మా పార్టీ నాయకులను నీ పార్టీలో చేర్చుకోవడం గొప్పతనం కాదు. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తుంటారు. నాడు అన్ని అబద్ధాలే కదా, ఎలా మీరు కనీసం ప్రభుత్వంలోకి వచ్చినారు, ప్రచారంలో అంటే అబద్ధాలు మాట్లాడితే మాట్లాడిందేమో గెలవాలని, కనీసం పాలనలోనైనా నిజాయితీ చూపించండి, నిజాయితీగా పరిపాలన చేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, లేదంటే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.